ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా, నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్న అమ్మాయి, ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. నర్సయ్య గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. రామలింగారెడ్డి గారు ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాళ్ళ ప్రతినిధి. పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి, అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకిచ్చారు. ఇప్పుడేం చేశారు, ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్, నిన్ను డెఫినెట్గా అభినందించాలా. నీ తెలివితేటలకు, నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు శభాష్. మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. సింగనమల తిరగబడుతుంది, చరిత్ర తిరగరాస్తుంది. ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి. ప్రజాప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 160+ రావాలి అసెంబ్లీలో, 24+ పార్లమెంట్లో రావాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి అవసరం లేదని. నా బాధ్యత నేను చేశాను, ఇప్పుడు మీ బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి 46 రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారని అడుగుతున్నా. పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారని ఆలోచిస్తున్నా. ఆ తండ్రి, ఒక తండ్రి అమ్మాయిని కూతుర్ని, ఒక తండ్రి కొడుకుని భుజాలపైన ఎక్కించి రెండేళ్లు చూపిస్తూ, చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో, వాళ్ళ భవిష్యత్తు నీది, ఆ గ్యారంటీ ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు. అదే నా ఆలోచన, అదే నా దూరదృష్టి. ఈరోజు వేసే విత్తనం, ఈరోజు నేను నాటే ఈ పండ్ల చెట్టు నా కోసరం కాదు, మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, 25-27 ఏళ్లకు మునుపు నేను హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి. అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం. దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి కోలుకోలేని దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేను ఒకటే చెప్తాను, ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది, 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు, వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా, తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అన్నా, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దాము బా అన్న. అంటే నేను ఇప్పుడు 100 ప్రోగ్రామ్ అన్న నీకు, నీ కోసం రావడం అన్న. లోకల్ చేద్దాము. నీ ఓదార్పు యాత్ర కాటి నుండి ఈ బస్సు యాత్ర, ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా,
ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ పూజారెడ్డి పన్నట్ల నన్ను పోలీసుల్లో అడ్డపన్నారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా, నా నీ కండ్లల్లో నేను నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా, 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు, నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి. అలాగైనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు, ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకలోళ్ళకు, ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు, కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు, దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి.